बात्रूम लो स्नानम चेस्तुन्न ओ मैनर बालिकनु नग्नंगा वीडियो तीसी आ वीडियोनु सोशल मीडियालो पेड़तारनी बेदरिंची आ बालिकपै एडु सार्लु अत्याचारं चेसी तन वांछनु तीर्चुकुन्नाडा कामंदुडु అనారోగ్యంతో బాధపడుతున్న ఆ మైనర్ను తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకువెళ్ళగా గర్భవతి అని తెలిసింది. ఆశ్చర్యానికి గురైన తల్లిదండ్రులు విచారించగా అసలు విషయం బయటపడింది. ఈ ఘటన విజయనగరం జిల్లా చీపురుపల్లిలో చోటు చేసుకుంది. వైద్యం కోసం ఆసుపత్రికి తీసుకువెళ్ళిన తల్లిదండ్రులు తమ బిడ్డ గర్భవతి అని తెలిసి షాక్ అయ్యారు. విచారిస్తే తాను ఏ విధంగా బ్లాక్మెయిల్కు గురైందో చెప్పింది. తమ బిడ్డకు జరిగిన అన్యాయంపై ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వీధి మైనర్ సుమార్ 14 ఇయర్స్ అమ్మాయిని ఆ పక్కన ఉన్నటువంటి ఒక అబ్బాయి స్నానం చేస్తుండగా ఫోటోలు తీయడం జరిగింది. 2 మంత్స్ దాన్ని అడ్డం పెట్టుకుని అమ్మాయిని సెక్సువల్ గా హెరాస్ చేయడం మొదలు పెట్టారు. సెక్సువల్ గా అనుభవించడానికి ట్రై చేయడం, ఈ అమ్మాయి అక్సెప్ట్ చేయకపోవడం వల్ల అసాల్ట్ కూడా చేసి సుమారు 7 టైమ్స్ వారిని సెక్షువల్ గా అనుభవించడం జరిగింది. ప్రస్తుతం అమ్మాయి అయితే 2 మంత్స్ నుంచి అమ్మాయి మెన్సెస్ స్టార్ట్ చేయడం వల్ల వాళ్ళ మదర్కి డౌట్ వచ్చి అమ్మాయికి అడగడం ఇమీడియట్ గా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి మదర్ చూపించడం జరిగింది. అయితే అమ్మాయికి ప్రస్తుతం 2 నెలలు గర్భిణి. దాంతో అమ్మాయిని తీసుకుని అమ్మాయి మదరు మావయ్య గారిని చిబురుపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ పై మేము పోస్కో ప్లస్ T76 కింద FIR నమోదు చేశారు మా ఎస్ఐ గారు. అయితే పోస్కో యాక్ట్ ప్రకారం రిపీటెడ్ సెక్సువల్ అటెంప్ట్స్ కాబట్టి డిఎస్పీ గారు ఇన్వెస్టిగేషన్ కాబట్టి ఈరోజు నేను వచ్చి ఈ ఇన్వెస్టిగేషన్ పికప్ చేసుకున్నాను. కేసు దర్యాప్తు